హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇక్కడికి నీళ్ళు దాగను, పుల్లులు వచ్చాయి. ఏరియాలో పరిక్కలు అంటారు అన్నమాట. నీళ్ళు పొతనే ఉన్నాయి. పాదయాత్ర అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఇలాంటివి మనం చేయడం వల్ల మొన్న పొన్న ఎక్కడి నుంచి వస్తారు మా చిత్తేలా అమ్మా దేవుడా విధంగా అమ్ముతా అంటారు. అంటే మన తిను పుష్ప అంట, పుష్పరాజ్ పుష్ప రాత్రికి ఈ ప్లేస్ లో పనుకోవాలి. మనము పోతుందా, మన మీదకి వస్తుందా? జనాలతో స్కూళ్ళు కార్యాలయాలు ఫుల్ అయిపోయాయి లోపల. హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే నేను తిరుమలకి వెళ్తున్నాను. అలిపిరి దగ్గర నుంచి తర్వాత శ్రీవారి పాదాల దగ్గర నుంచి తిరుమలకి వెళ్తూ ఉంటారు. కానీ అన్నమయ్య స్వామి నడిచిన దారి చాలా మంది తెలియదు అనమాట. 14వ శతాబ్దంలో అన్నమయ్య స్వామి నడిచిన దారి ఎవరికి తెలియదు చాలా మందికి. ఇప్పుడైతే మేము ఆ దారి వెళ్తున్నాము. అంటే పాదయాత్ర జరుగుతుంది సంవత్సరము. గత 30 సంవత్సరాల నుంచి భానుస్వామి అనే స్వామి ఈ మాదిరి అన్నమయ్య తరపున పాదయాత్ర చేస్తాడనమాట. ఈయన పాదయాత్ర మొదలు పెడితే చాలామంది జనము కుక్కలు కుక్కలు పోతూ ఉంటారు. అన్నమయ్య స్వామి పుట్టాడు కదా తాళ్ళబాక, దాని దగ్గరలో ఉండే రాజంపేట నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈరోజు మేము కూడా స్టార్ట్ అయినాము. ఇప్పుడు ఈరోజు పాదయాత్ర వచ్చేసి 32 కిలోమీటర్ వస్తుంది మా ఊరు నుంచి. అంటే కంటిన్యూగా నడుచాలంటే వచ్చిపోయి 6 గంటలు పడుతుంది. ఈరోజు మాత్రము కుక్కలదొడ్డి అనే ప్రాంతం వరకు పాదయాత్ర చేస్తాము. తర్వాత రేపు ఉంటుంది అనమాట, ఫుల్ అడవిలో ఉంటుంది. వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. మొన్న పడిన వానలకు చూడండి ఎట్లా పడుతుందో. వంక కోడూరు దగ్గర ఏరనమాట ఇది. గోవిందా 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 శ్రీరామ్ గోవిందా గోవిందా. లారీ వచ్చేసి మా బ్యాగులు ఎత్తుకుని వస్తుంది అనమాట. నడిచిపోయే వాళ్ళు ఫ్రీగా నడిచిపోవాలని చెప్పేసి బ్యాగులను దాన్ని వేసినారు. ఆ విధంగా ఏర్పాటు చేసినారు. ఈ బ్యాగులు కుక్కల దొడ్డి కాదు తీసుకోవాలి మనము. ఉప్పరపల్లి అనే ఊరికి వచ్చినాము. ఇక్కడ పోతున్నాం ప్రస్తుతానికి. మనమేంది ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద ముసలిళ్ళు కూడా నడుస్తున్నారు పాపము. వాళ్ళు చూడండి జెండాలు పెట్టుకొని గోవిందా గోవిందా అని జెండాలు ఉంటాయి కదా ఎర్ర జెండాలు, అవి పట్టుకుని నడుస్తారు. చూడండి వీళ్ళిద్దరు ఎంత బుద్ధిగా జంటగా పోతున్నారు పాపము. ఎక్కడి నుంచి వస్తారో మరి తెలియదు. అడుగుదాం యాని యానించి వస్తారా, ఎక్కడి నుంచి వస్తారు మా చిత్తేలా చిట్టివేలి మండలం నుంచి వచ్చారంట ఫ్రెండ్స్. చాలా దూరం నుంచి వచ్చారు. ఎప్పటి నుంచి బయలుదేరినారమ్మా? నిన్న బయలుదేరినారా? మాది బొమ్మవారమ్మా, బొమ్మవారం బొమ్మవారం. దారి పొడుగున అరటి చెట్లు మామిడి తోపలే కనపడతాయి మనకు. ఇదే కోడూరు తిరుపతి బైపాస్ అనమాట. ట్రైను ట్రాక్ ఇక్కడ బైపాస్ పక్కనే ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. రోడ్డుకు పక్కనే పచ్చి అరటి కాయలు కొట్టిపెట్టినారు. ఇలాంటి ఎర్రటి కాయలు ఎప్పుడన్నా చూస్తే మీరు కామెంట్ చేయండి. ఆ ఏరియాలో అరటి చెట్లు మామిడి చెట్లు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ బైపాస్లో చాలామంది వెహికల్స్ పోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆపి కొనుక్కుంటారని చెప్పేసి అరటి పండ్లు అమ్ముతూ ఉంటారు అన్నమాట. చూడండి ఏ విధంగా అమ్ముతున్నారో కనపడుతుందా, ఆ విధంగా యాల తీసి అమ్ముతూ ఉంటారు అన్నమాట. పెద్ద రేట్ అయితే ఉండదు, చాలా తక్కువ రేటుకే రీజనబుల్ రేటుకే ఇస్తారు. ఎందుకంటే మాకు అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ బైపాస్ పొడుగున తిరుపతి వరకు అక్కడక్కడ అంటే బాలపల్లి అడవి ఉంటుంది, అడవి కాకుండా ఊర్ల దగ్గర ఈ విధంగా అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా మీరు ఎప్పుడైనా చూసింటే కనుక కామెంట్ చేయండి. లొకేషన్ మాత్రం ఉంటుంది, మొత్తం అడవి ప్రాంతమే, పచ్చటి వాతావరణము చాలా బాగుంటుంది. ఇంటికి కూడా బాగుద్ది అనిపించదు అనమాట ఎవరికైనా. సో చాలా అదృష్టమనే చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా పాదయాత్ర సంవత్సరానికి ఒకసారి వచ్చే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి. దూరం అయితే అవుతుంది కానీ చాలా బాగుంటుంది పచ్చటి వాతావరణంలో పోతూ ఉంటే. కాకపోతే ఏంటంటే ఒకరు ఇద్దరు కాకుండా కొంచెం కలిసి వెళ్ళండి. ఒక అదే ఒక గ్యాంగ్ మాదిరి వెళ్తే బాగుంటుంది అనమాట, సేఫ్ బాగుంటుంది ప్లస్ సేఫ్ అనమాట. ఇదే చెట్టుకుంట రైల్వే స్టేషన్, చాలా పాతది. నడిచి నడిచి కొంచెం అలసిపోయినాము. టైం అయితే 9:30 అయిందనమాట. మధ్యాహ్నం భోజనం కూడా ఇప్పుడే పెడుతున్నారంట. భోజనాలు అయితే తిన్నదండి, అందరూ కూర్చోండారు. భోజనాల కోసం మొత్తం కూర్చోండారు అనమాట. మధ్యాహ్నం భోజనం ఇక్కడే. చూడండి జాగ్రత్త ఉందన్నారా.
భానుస్వామి తరపున వచ్చిన జనాలకైతే మాత్రము ఎప్పుడైనా సరే తిండికి మాత్రం ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది జరగలేదంట. మామూలుగా తిరుమల కొండకు పోవాలంటే మనం పూరీలో లేకపోతే చిత్రాన్నమో ఏదో ఒకటి చేసుకొని పోతా ఉంటాము. కానీ భానుస్వామి వెళ్ళిపోతే కనుక ఎటువంటి తిండి ఎత్తుకుని పోవాల్సిన అవసరమే లేదు. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం మనం ఫ్రీగా పెడతారు. పాయసము, అన్నము, పప్పు, దీంట్లోనే రసము, దీంట్లోనే పెరుగు. బాగుంది బెన్నమా. నేను అన్నం తింటా ఉంటే కుక్క నా ముందర కూర్చొని పాపం దీనంగా నా వైపు చూస్తుంది. నాకైతే మనసొప్పలేదు. నేను తెచ్చుకుంటే కొంచెం నూనె కొంచెం తినేసి కొంచెం దాన్ని కలిపి పెట్టాను. దానికి కళ్ళు కూడా సరిగ్గా కనిపించలేదు. ఎవరైనా కొట్టారే పాపం. దా దా తిను తిను ఏమన్నా తిను. ఇళ్లలోకి కుక్కలే రాకుండా పారిగోడలు కట్టేది సారు. ఇలాంటి కుక్కలకు తిండి ఎక్కడ దొరుకుతుంది పాపం. ఇలాంటి కుక్కలు కనబచ్చాయినా కొంచెం అన్నం అయితే పడండి ఇప్పుడన్నా. ఫ్రెండ్స్, ఇప్పుడే మధ్యాహ్న భోజనం అయితే తిన్నాము. ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరినాము. కుక్కల దొడ్డి అనే ఊరి దగ్గర వరకు ఇంకా ఆగేది లేదు. నైట్ స్టే కుక్కల దొడ్డిలో అనమాట. అక్కడి నుంచి మా రేపు పొద్దున ఇంకా అడవిలో ఫుల్ ప్రయాణం ఉంటుంది. ఇవి వచ్చేసి మా బామర్ది. ఇక్కడ మధ్యాహ్న భోజనం దగ్గర కలుసుకున్నాము మొత్తానికి. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము పాదయాత్ర. ఏం పేరు అండి? పేరా రమ్మయ్య. రమ్మయ్య కాదా, పేరు ఏంటంటే మీరు? పుష్ప అంట. పుష్పరాజ్. పుష్ప, పుష్పరాజ్ తగ్గేదేలా తగ్గేదేలా దేవుడు కలిగిపోతా మిసాలు చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, పోయినసారి తిరుమల పోదాం చెప్పేసి నేను మా బామర్ది బైక్లో వచ్చాం కదా, కరెక్ట్గా ఈ ఊర్లో ఆగిపోయినాము. వర్షానికి వర్షం దాటి తట్టుకోలేక ఈ ఊర్లో ఉండిపోయి బజ్జీలు తినేసి ఇంటికి వెళ్ళిపోయినాము. ఆ తర్వాత మళ్ళీ రావడం ఇదే. చూడండి కనపడుతుంది కదా, ఆ అంగట్లో కూర్చొని అక్కడ బజ్జీలు వచ్చండి, బజ్జీలు తినేసి అవన్నీ వచ్చినాము. మళ్ళీ ఒకటిన్నర నెల తర్వాత దేవుడు కరుణించాడు. మళ్ళా పాదయాత్ర రూపంలో తీసుకొని పోతున్నాడు. ఫ్రెండ్స్, బాలపల్లి అడవికి దగ్గరలో ఉన్నాము. కొంచెం దూరం పోతే బాలపల్లి అడవి వస్తుంది. సినిమాల ప్రభావము రెస్టారెంట్ల పైన కూడా పడింది అనమాట. ఇక్కడ చూడండి రెస్టారెంట్ పేరు ఏముందో. ఏముంది అక్కడ? అవతార్ రెస్టారెంట్. ఆఖరికి రెస్టారెంట్ పేరు కూడా అవతార్ రెస్టారెంట్ అని పెట్టేసినారు. కానీ చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు గమనించలా, ఎప్పుడు ఇక్కడ కట్టారో నాకే తెలియదు. అయితే ప్రస్తుతానికి అయితే ఎంప్టీగా ఉండదు, ఎవరు లేరు జనాలు. మేమే కాకుండా మా వెనకాల కూడా జనాలు వస్తున్నారు. చూడండి ఇప్పటికైతే ఎన్ని ట్రైన్లు మీరు ఎంచుకోలే, పోతానే ఉన్నాయి ట్రైన్లో. వాన అప్పుడెప్పుడో పడితే ఇంకా నీళ్లు పోతానే ఉన్నాయి. మొన్న సైక్లోన్ చేసిన పనికి చూడండి నీళ్ళన్నీ నిలబడిపోయినాయి. ఇంకా నీళ్ళు ఇంకా ఆరిపోలే అనమాట. నీళ్ళు అయితే ఒక చెరువులాగా తయారైపోయింది ఇక్కడ. ఇవన్నీ కనిపించాయి మొత్తం, అన్నీ మామిడి తోపులే. మా ఏరియా చెప్పినా కదా, మొత్తం అంతా మామిడి తోపులే ఉంటాయని. ఫ్రెండ్స్, మొత్తానికైతే బాలపల్లి అడవి ఎంట్రన్స్కి అయితే చేరుకున్నాము. చూడండి బాలపల్లి ఎంట్రన్స్కి అయితే వచ్చినాము. కాళ్ళు అయితే భయంకరమైన నొప్పులు అయితే వేస్తున్నాయి. చూడండి కనిపిస్తుంది కదా, ఇదే బాలపల్లె, బాలపల్లె అనమాట. ఆ కనపచ్చేదే బాలపల్లి అడవి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ చెక్ పాయింట్ ఉంటుంది, చూపిస్తా చూడండి. ఇదేమో బాలపల్లి రైల్వే స్టేషన్ అనమాట. పెద్దగా రద్దీ ఉండదు, పాత స్టేషన్ ఇది. ఫ్రెండ్స్, ఈ కనపచ్చేదే బాలపల్లె చెక్ పోస్ట్ అనమాట. కోడూరు నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ సీజ్ చేసినటువంటి లారీలు అనమాట. ఇవి పోలీసులు అయితే కూర్చోంటారు చెక్ పోస్ట్ దగ్గర. ప్రతి ఒక్క బండిని అయితే చెక్ చేసి పంపిస్తారు. అటుపక్క కానీ తిరుపతికి ఇటు వచ్చేటప్పుడు కానీ వాళ్ళ డౌట్ వస్తే ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే చాలా పనులు అయితే ఉంటాయి. సీజ్ చేసింటారు అనమాట ఇవి. బాలపల్లి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మేము పోతా ఉంటే ఇవైతే ఇచ్చినారు తీసుకునమని చెప్పేసి. అంటే పాదయాత్ర చేస్తున్నాం కదా, కొంచెం కన్సర్న్ ఉంటుంది, అందుకని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడ చూడండి నా వెనకాలైతే చాలా బండ్లు అయితే ఉన్నాయి కదా, ఈ బండ్లన్నీ సీజ్ చేసింటారు అనమాట. అంటే ఏవేవో కారణాల వల్ల సీజ్ చేసిన బండ్లు అనమాట. ఇవన్నీ బాలపల్లి అడవి దగ్గర ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే నైట్ పూట నేను చాలాసార్లు గమనించాను. ఇక్కడ నైట్ పూట ఈ జింకలు, ఈ విద్దుప్పులు అవి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. కానీ ఇప్పుడైతే కనిపించడం లేదు. మేబీ లోపలికేమో వెళ్ళిపోయినా అనుకుంటా నేను. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బాలపల్లి అడవి అనమాట భలే ఉంటుంది. మొత్తం శేషశైలం అడుగు అనమాట ఇదంతా. మా వాళ్ళు అయితే ఫుల్గా అలసిపోయారు. అవి కూర్చునేదానికి పక్కన ఏరియా బాగుందని చెప్పేసి కూర్చుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళినారు. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాము.
అడవి కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళా బయలుదేరుతాం. మళ్ళా బయలుదేరితే నెక్స్ట్ ఉప్పల్దొడ్డి అనే ప్రాంతం వరకు ఇంకా ఆగేదిలా. ఆడ రాత్రికి రెస్ట్ తీసుకొని మా ఇంకా పొద్దున్నే రేపు పొద్దున్నే ఇంకా కొండలో అడవిలో పెద్ద అడవిలో ప్రయాణం అన్నమాట దేవుడి దగ్గరికి. పో 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 సామి దేవుడు పిప్పి పిప్పి అట్లా. ఈ కనపచ్చే మొత్తం అంతా పక్కంతా అడవి బాలపల్లడి కేకారణ్యం. ఒక్కొక్కడు ఒక్కొక్కడు బాగా కూర్చొని చల్లగా కూర్చోండి కూర్చోండి. నేను కూర్చుండే కదా ట్రైన్ ఫ్రెండ్స్ బాలపల్లి అడవిలో ట్రైన్ పాపం ఆడళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు ఊగుతా తూగుతా పాపం ముసలోళ్ళు పెద్దోళ్ళు. అబ్బా దేవుడు ఇక్కడనే కనపడుతున్నాడు అందరికి. కిచ్చిన కాయ చెప్తే లేచినాము అమ్మ కాళ్ళకి నొప్పులు కానీ నచ్చలేకున్నారు చూడండి నచ్చలా కుంటున్నారు. అమ్మా దేవుడా ఎలా ఎలా ఉంది మీ పాదయాత్ర దేవుడైతే ఈయన కనపడుతున్నాడంట. ఇలాంటి పాదయాత్ర చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఇలాంటి మనం చేయడం వల్ల మనం ఎంతో మెమరీస్ ని దాచుకుంటాము. ప్లీజ్ దయచేసి మీరు కూడా ఇలాంటివి ట్రై చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మీరు ఎప్పుడైనా చేసింటే గనా కామెంట్ చేయండి కింద లింక్ లో. అదే సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయండి. మొన్న పడిన తుఫానుకు అడవిలో నీళ్ళు ఉంది. ఈ నీళ్ళు ఫుల్ అయిపోయినాయి అడవిలో నీళ్ళు. ఈ నీళ్ళు రాత్రిపూట సాయంత్రం 7 గంటల తర్వాత ఈ అడవి ప్రాంతంలో తిరగడం చాలా డేంజర్. ఇక్కడికి నీళ్ళు తాగను పుల్లులు వస్తాయి, తర్వాత జింకలు వస్తాయి, దుప్పులు వస్తాయి, అడవి పందులు వస్తాయి, అన్నీ వస్తాయి. పెద్ద కీకారణం చెప్పొచ్చు ఇది. ఇదే బాలపల్లి అడవి అంటే ఇదే. ఇదిగోండి పెద్ద పెద్ద ఎదురులు ఎదురులు కొట్టుకోబోతున్నారేమో. ఎదురులు కొట్టినా ఏ ఒక్క మొక్క కొట్టినా కూడా పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది పోలీసులతో. అటవీ శాఖలు అందుకే మనం ఉండేదాడ ఎటువంటి ఒక్క మొక్క కూడా పోకుండా చేస్తారు. చూడండి ఎంతంత పొదలు ఎదురు పొదలు. ఓర్ నాయన ఎదురు పొద పొద పొదలు ఒక్క ఎదురు కొట్టినా కూడా అంతే లైఫ్ కథం. బాయ్ బాయ్ సియూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వీటిని మా ఏరియాలో పరిక్కలు అంటారు అన్నమాట. ఇవి మావితే చాలా బాగుంటాయి. ఈ ప్రస్తుతానికి పచ్చిగా ఉన్నాయి. ఈ అడవిలో చాలా రకాల పండ్లు కూడా ఉంటాయన్నమాట. కోతులు పక్షులు ఇవి తినే బతుకుతాయి. లోపలి పోతే మాత్రం పెద్ద అరణ్యము. అయితే మనం లోపలి పోతే బయటికి మర్చిపోవాలంతే. ఏమో ఎంతంత ఎదురు బొంగులు చూడు, పెద్ద పెద్ద ఎదురు కుదురులు చూడు ఎంత ఉన్నాయో. ఇంకా జంతువులకైతే నీళ్ళకైతే ఎటువంటి ఇబ్బందిలే. మొన్న వాన పడిపోయింది తుఫాను. ఎక్కడ ఒక జింక కనపడాలి మీకు చూపిద్దాం అనుకుంటే. ఇంకా రేపు పాదయాత్ర పెద్ద అడవిలో చేయాలి కదా, రాళ్ళ మీద పాదయాత్ర చేయాలా. అక్కడ ఏమైనా కనపచ్చే అక్కడ చూపించాల్సిందే. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఏమి లేవు. ఈ పెద్ద అడవిలో ఒక రాయి పెద్ద కొండ పడింది అన్నమాట. ఈ కొండంతో వేసి రోడ్ వేసినారు ఈ బైపాస్. ఇక్కడ వర్షం పడితే కనుక ఖచ్చితంగా ఈ మాదిరి వాటర్ ఫాల్స్ పడినట్టు పడతా ఉంటాయి నీళ్ళు. చూడండి ఎవరన్నా చూసి ఉంటే కన్నా ఈ ఏరియా కామెంట్ చేయండి. పోయినసారి వచ్చేసి ఈ ఏరియాలో భయంకరమైన వర్షం పడి మనిషి కూడా కొట్టుకోమని అనమాట. వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా నీట్గా ఉన్నాయి. చాలామంది కాలే కడుక్కుంటున్నారు. నేను పోయి కాలే కడుక్కుందాము. దారి పొడుగున నీళ్ళు పొదనే ఉన్నాయి. ఇలాంటివి బయట దేశంలో ఉండి మిస్ అయిపోయినారు చాలామంది. వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఎలా ఉండదంటే ఒక రేంజ్లో ఉండదన్నమాట. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు పాపము.
చూడండి వాళ్ళ కాళ్ళ మంటలు పోవాలని చెప్పేసి కాళ్ళ తగ్గుకొని నీళ్ళు కూడా తాగుతున్నారు. మీ నీళ్ళైతే మినరల్ వాటర్ మారి ఉన్నాయి చూడండి. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. కోతులు అయితే కనబడుతున్నాయి. మా వాళ్ళు అంటిపల్లి పెడుతున్నారు. అవి భయపడుతున్నాయి ఏమైనా కొడతామని చెప్పేసి. ఏం కొట్టవలే మారా దా 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 భయపడుతున్నాయి. ఇసిరి బి పాపం తింటాయి అవి భయపడుతున్నాయిలా. ఇది ఒకటే బై అదా బై బై దాని బేసి బేసి పట్టుకో పట్టుకో. అబ్బా మిస్ అయిపోయింది దిగిందిలే తీసుకునేవా సంతోషమా దానికి బిబ్బి అదా పాపం ఇదే 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 బాబు ఏడొకటి దానికి కరుచుదా నేను బై దాని బేసి ఇసిరి ఇసిరి చూద్దాం ఖర్చుది అది పాము తినలేక ఇంకేముండదు తిండి ఎవరన్నా వేసినట్టు ఇది రాల్సిందే తిననే పండగ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకేం లేవు బాయ్. విశాఖ రాజంపేట వన్యప్రాణి విభాగము కోడూరు రేంజు వనాలు వన్యప్రాణులు ప్రకృతి వరాలు వాటిని కాపాడటం మన మనందరి బాధ్యత. శ్రీ శేషచైల అభయారణ్యము అని వేసినారు. నెమళ్ళు అలివి కోళ్ళు జింకలు ఏనుగులు కోతులు రకరకాలు ఏంటంటే ఉన్నాయి చంపకుండా కాపాడమని చెప్పేసి బోర్డు వేసినారు. చిన్న పాంపిల్ల దారిలో ఏమని దీని మీద కాలు పెడితే కసగా ఉన్నది. పాదయాత్ర చేస్తున్నారు దీనికి భయం లేకుండా ఇక్కడ కూర్చోండి రూపలికి కూడా పోకుండా దాని అట్ట కదిలిపోతుంది రూపలికి పోతుందా మన మీదకి వస్తుందా. మా గమ్యస్థానం ఈరోజుకి కుక్కల దొడ్డి వచ్చేసినాము. ఈరోజు ఈ కుక్కల దొడ్డిలోనే స్టే అన్నమాట. రాత్రి రాత్రి ఇక్కడే ఉండి ఆ కాళ్ళు వాచిపోయినాయి. ఆ వాచిపోయిన కాళ్ళకు కొంచెం ఏదో ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ పద్దెనిమిది గోవిందా గోవిందా అనుకుంటూ రేపు ఇంకా బయలుదేరాలి. మళ్ళీ రేపు మాత్రం వీడియో చాలా బాగుంటుంది మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. గ్రామ పంచాయతీ కార్యాలయము కుక్కల దొడ్డి రాత్రికి ఈ ప్లేస్లో పనుకోవాలి మనము. ఇక్కడ కానీ అక్కడ కానీ లేకపోతే మిద్ది పైన కానీ ఊరు కానీ ఊరైతే వచ్చినాము. ఈ కుక్కల దొడ్డిలో రాత్రి పనుకోవాలంటే కన్నా ఎక్కడ సరే పనుకొని పొద్దున్నే బయలుదేరాలా. మనకు తెలిసిన వాళ్ళు అయితే ఊరు లేరు. కాళ్ళు అయితే భయంకరంగా నొప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టైం అయితే 6:30 అయింది. సాయంత్రము అన్నం పెడుతున్నారు నైట్ భోజనం పెడతారనమాట. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో చూపిస్తాను చూడండి. చాలా అయితే కన్నా చాలా మంది క్యూ నిలబడినారు. ఎటువంటి చోబులాట్లు ఉండవు ఏమి ఉండవు అనమాట. నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చారు. నీళ్ళ ప్యాకెట్ చూడండి బోట్ల బోట్లు ఉన్నాయి. సైడ్ పండి సైడ్. జనాలతో స్కూళ్ళు కార్యాలయాలు ఫుల్ అయిపోయాయి లోపల. మాకైతే ప్లేస్ లేదు. ఇంకా ఇంకా ఒకటే ఒక మార్గం వచ్చేసి ఆ కార్యాలయం పైన స్లాబ్ ఉంది కదా స్లాబ్ మీద పోయి పనుకోవాలా. ఈ రోజుకి అక్కడే ఇంకా స్టే చేయడము. ఆ పైన మనుకోవాల్సిందే. ఇంకా ఎక్కుతాము బైక్. ఇంకా పార్ట్ 1 పాదయాత్ర పార్ట్ 1 ఇది ఫ్రెండ్స్. రేపు పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో ఇస్తే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. జై హింద్.